హాయ్ హలో నమస్తే, నేను మిస్ సిద్ధు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలామందికి చాలా అపోహలు సందేహాలు ఉంటాయి. అవి ఎలాంటివి, ఒకవేళ ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు లోటస్లో పనిచేసే మృదుల మేడం, గైనకాలజిస్ట్. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? యా ఫైన్ మేడం. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో కరోనా టైము, అలాగే ప్రెగ్నెన్సీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి? సమస్యలుగా వస్తే ఫస్ట్, చాలామంది ఇప్పుడు ఉన్న సొసైటీలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కూడా చేర్చుకోవడం మానేశారు. ఫస్ట్ ఒక 2 మంత్స్ పీరియడ్ మిస్ అవ్వగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకొని ఒక గైనకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మనం దాన్ని కన్ఫర్మ్ చేయాలి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ రావాలి. అది కాకుండా బయట ఎక్కడైనా ఓవరీస్ ట్యూబ్స్లో వస్తే కనుక మళ్ళీ అది ప్రాబ్లం, అది సర్జరీకి వెళ్ళి అవన్నీ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. అందుకనే మనం ఇంట్రాయుట్రైన్ అంటే గర్భసంచిలో ఉందా లేదా అనేది కనిపెట్టడానికి ఫస్ట్ గైనకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా వస్తే కంటిన్యూస్గా వాళ్ళకి స్కాన్స్ ఉంటాయి, బేబీ గ్రోత్ అనేది ఉంటుంది. సో ఆ బేబీ గ్రోత్ కూడా ఎలా గ్రో అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అట్లీస్ట్ 3 కేజీ, 2.5 అనేది మన ఇండియన్ సినారియోలో మినిమల్ బేబీ వెయిట్ అన్నమాట. ఇప్పుడు సొసైటీకి వస్తుంటే అట్లీస్ట్ 3 కేజీ అయినా పుడుతున్నారు కాబట్టి 2.5 to 3 కేజీ రావాలి అంటే వాళ్ళలో అట్లీస్ట్ ఒక 15 కేజీస్ అయినా మినిమమ్ ఆఫ్ వెయిట్ గెయిన్ ఉండాలి ఆ పేషెంట్లో. ఉంటేనే ఒక 3 కేజీ అనేది బేబీ పుడుతుంది. అప్పుడే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ అన్నీ బాగుంటుంది. వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల, స్కూల్ పర్ఫార్మెన్స్ అవన్నీ బాగుండడానికి అట్లీస్ట్ 2.5 కేజీ అయినా పెరగాలన్నమాట. సో అది మనము ఎలాగా అంటే న్యూట్రిషనల్ సపోర్ట్ అవన్నీ మనం ఇవ్వాలి. రెగ్యులర్ స్కాన్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ చేయించుకొని రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి వస్తే వాళ్ళల్లో మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తారంటే హస్బెండ్తో రిలేషన్షిప్లో ఉండాలా లేదా, నెక్స్ట్ జర్నీ, అందరూ వాళ్ళ అత్తగారింటి నుంచి అమ్మగారింటికి షిఫ్ట్ అవ్వడం, అలాంటివన్నీ ఉంటాయి. సో ఏ టైంలో షిఫ్ట్ అవ్వాలి అనేది కూడా ఒక గైనక్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ బేబీ ఫార్మ్ అవ్వకముందే ట్రావెల్ చేయడంతో ఎక్కువగా ఇలాంటి వాళ్ళలో అబార్షన్స్ అనేది బాగా ఫేస్ చేస్తారన్నమాట. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏ మంత్ నుంచి జర్నీ చేయించుంటారు అంటే జర్నీ అనేది ఫస్ట్ 12 వీక్స్ వరకు మనకి ఎంబ్రియో అనేది ఉంటుందండి. అది కరెక్ట్గా ప్రాపర్గా ఫామ్ అవ్వడానికి బేబీ హార్ట్ బీట్ కూడా రావాలంటే అట్లీస్ట్ మినిమమ్ 6 to 8 వీక్స్ పడుతుందన్నమాట. సో హార్ట్ బీట్ ఫామ్ అయ్యాక ఒక 12 వారాల వరకు మనం జాగ్రత్తలో ఉండాలన్నమాట. 12 వారాల తర్వాత ప్రాబ్లం ఏమీ లేదంటే మేమే చెప్తాం, గైనకాలజిస్ట్ విల్ సజెస్ట్ యూ, అప్పుడు మీరు వెళ్ళొచ్చు, జర్నీ అనేది చేయొచ్చు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమైనా ప్రాబ్లమాటిక్ ప్రెగ్నెన్సీస్లో కనుక వస్తే 20 వారాల్లో అంటే 5th మంత్లో టీఫా స్కానింగ్ అని ఉంటుందండి. అంటే అందులో బేబీ తాలూకా హార్ట్, లివర్, కిడ్నీస్, లంగ్స్, ఫింగర్స్ అవన్నీ ఎలా ఫామ్ అయ్యేది అనేది మనం తెలుసుకుంటామన్నమాట. సో ఆ స్కాన్ టీఫా స్కానింగ్ అని ఉంటుంది. దాని తర్వాత జర్నీ అనేది మోస్ట్ సూటబుల్. చదువుకున్న వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, విలేజెస్ ఉన్న వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ విలేజెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ భయందోళనలు ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్ అంటే నేను చెప్పేది జనరల్గా న్యూట్రిషనల్ సపోర్ట్ అనేది ఉండాలి అండి. అంటే వాళ్ళు ప్రాపర్గా అట్లీస్ట్ ఒక్క కన్సల్టేషన్, బోల్డ్ అని అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి విలేజ్లో ఉన్న వాళ్ళకైతే, అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే సప్లిమెంటరీ డైట్ అయినా తీసుకుంటూ ఉండాలి. ఐరన్ అండ్ కాల్షియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాలి జనరల్గా. దాంతోపాటు స్కాన్స్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 3 to 4 స్కాన్స్ అనేది ప్రెగ్నెన్సీలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అవన్నీ తీసుకుంటే ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన చదువుకున్న వాళ్ళకి అంటే వాళ్ళు కూడా ఆఫీస్ వర్క్స్, ఈ వర్క్స్ తోటి కొంచెం బిజీగా ఉండడంతో రెగ్యులర్ చెకప్స్కి రాకుండా ఉంటారు. ఎంత మంచిగా అట్లీస్ట్ 5 to 6 ఆఫ్ మినిమం చెకప్స్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటుందండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత చాలా మందికి లెగ్స్ కానీ బాడీలో కానీ నీరు పట్టడం జరుగుతుంది. అవునండి, బోల్డ్ అంతా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుందండి.
ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు నార్మల్గా అవన్నీ బ్యాక్ టు నార్మల్ రావాలి. ఫస్ట్ థర్డ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందో బోల్డ్ అంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మన హార్ట్కి పంప్ అయ్యే బ్లడ్ అవన్నీ కూడా కొంచెం వేరియేషన్స్ జరుగుతాయి అన్నమాట. సో దానివల్ల బీపీ ఫాల్ అవ్వడం మోస్ట్ కామన్, కార్డియాక్ అవుట్పుట్ అని ఉంటుంది అన్నమాట. అంటే మన హార్ట్ నుంచి పంప్ అయ్యే బ్లడ్ అవన్నీ కూడా మనకి వేరియేషన్ వస్తుంది అన్నమాట ప్రెగ్నెన్సీలో. దానివల్ల కొంచెం ఒబేసిటీ రావడం, నెక్స్ట్ బాడీ అంతా ఫ్లూయిడ్ తోటి నిండిపోవడం, అంటే నీళ్లు పట్టేసి ఉంటుంది అన్నమాట. అదంతా దానికి గల రీజన్స్ అంటే కాలు వాపులు వల్ల మోస్ట్ కామన్గా వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటంటే బీపీ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా చదువుకోలేని వాళ్ళల్లో, ఊర్లో పనిచేసుకునే వాళ్ళలో ఎక్కువ వర్క్ చేసేయడం వల్ల కూడా ఇలాంటి ఎడిమా అని అంటారు అన్నమాట. సో అలా కాలు వాపులు అనేది వాళ్ళలో చాలా కామన్. ఎక్కువగా అయితే రెస్ట్లో ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, రెస్ట్లో ఉండాలి. దాని తర్వాత ఇంకా వస్తే కనుక తల కింద కన్నా కాళ్ళ కింద పిల్లోస్ పెట్టుకొని లెగ్స్ ఎలివేషన్లో పెట్టాలన్నమాట. అంటే ఫుట్ అండ్ ఎలివేషన్ అని అంటారు. కాళ్ళు కొంచెం పైగా పెడితే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పై కాళ్ళ నుంచి లోపలికి బాడీలోకి వెళ్ళి కొంచెం ఎడిమా తగ్గుతుంది అన్నమాట. అంటే కాలు వాపులు అనేది తగ్గుతుంది వీళ్ళల్లో. చాలా మంది ప్రెగ్నెన్సీ వల్ల చూస్తే బ్యాక్ పెయిన్ రావడం, స్టమక్ లో పెయిన్ రావడం అనేది, గ్యాస్ పెయిన్ లాంటి రావడం జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళు భయందోళన చెందడం చాలా అవకాశం ఉంది. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చేస్తారు? జనరల్గా గ్యాస్ పెయిన్ అనేది ద మోస్ట్ కామన్ కంప్లైంట్ ఇన్ ప్రెగ్నెన్సీ అండి. ఎందుకంటే మన చూస్తే మన గర్భసంచి అనేది మన పిడికిడి సైజులో ఉంటుంది అన్నమాట. అది ఒక 3 కేజీ బేబీని అకామిడేట్ చేయాలి అంటే, లోపల పెంచాలి అంటే అది పెద్ద పెద్దగా అవుతుంది అన్నమాట. మన యూట్రస్ కెపాసిటీ ఇస్ టు హోల్డ్ అట్లీస్ట్ 10 కేజీ బేబీ అన్నమాట. సో మనం అట్లీస్ట్ 3 కేజీనే పుడుతుంది మనకి. సో అంత కెపాసిటీ వరకు యూట్రస్ ఎక్స్పాండ్ అవ్వగలదన్నమాట. సో అలా ఎక్స్పాండ్ అవ్వడంతో దానిపైన మనకి స్టమక్ మిగిలిన ఆర్గన్స్ అన్నీ ఉంటుంది, అది ప్రెస్ అవ్వడంతో గ్యాస్ పెయిన్ అనేది చాలా కామన్. అందువలనే తప్పితే అంటే బేబీ ఎదుగుతుంది కాబట్టి గ్యాస్ పెయిన్ వస్తుంది, తప్పితే ఇంకే రకమైన ఇంబ్యాలెన్స్ అయితే బాడీలో జరగదు. జస్ట్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటాయి. ఫుడ్ అది రెగ్యులర్ హ్యాబిట్స్లో తీసుకొని అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 30 మినిట్స్ వాకింగ్ చేస్తే తొందరగా డైజెషన్ అనేది కలిగి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయి. అట్లీస్ట్ ఒక్కసారైనా కన్సల్ట్ అవ్వాలండి గైనకాలజిస్ట్ని. ఓకే, నా సజెషన్ ఏంటంటే ఫుడ్ ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్లో కనుక తీసుకుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ గ్యాస్ పెయిన్ ఓన్లీ, ఖచ్చితంగా. అది కాకుండా 6th మంత్ 7th మంత్ తర్వాత అలాంటి పెయిన్స్ వస్తే మనం గ్యాస్ పెయిన్ అని అనుకోవచ్చు. ఎందుకు అంటే మన పొట్ట పెరుగుతుంది, దానివల్ల స్టమక్ కంప్రెస్ అయ్యి వస్తున్న పెయిన్ మోస్ట్ కామన్గా అయితే ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో తెలుస్తుంది అన్నమాట. బేబీ బాగా ఎదిగిపోయిన తర్వాత అలాంటి ఇష్యూస్ తెలుస్తాయి. సో ఆఫ్టర్ 6th మంత్ మోస్ట్ కామన్ అని మనం అనుకోవచ్చు టిల్ డెలివరీ. కరోనా అంటే ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. అంటే ప్రెగ్నెన్సీ ఈజ్ అన్ ఇమ్యునో కాంప్రమైజ్డ్ స్టేట్ అంటారు అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్గా నార్మల్గా ఉన్న మనుషులకు కన్నా ప్రెగ్నెంట్ లేడీస్కి డిజీజ్ అనేది క్యాచ్ చేయడం ఇంకా ఈజీ, ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీ కెపాసిటీ అనేది బాగా తగ్గిపోతుంది అన్నమాట. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రెగ్యులర్ చెకప్స్ ఉండాలి. అంటే దానికి హాస్పిటల్కే వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ ఫోన్ ద్వారానైనా కన్సల్ట్ చేసుకొని ఎక్కువ బయట తిరగడం అనేది మనం ఆపి శానిటైజేషన్ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్ వాషింగ్ ఆఫ్ హ్యాండ్స్, శానిటైజేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మాస్క్ వాడడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం అండి ప్రెగ్నెంట్ లేడీస్లోని. ఎందుకంటే అలాగ కోవిడ్ కనుక వచ్చింది అంటే కొంచెం బేబీ ఎదుగుదల అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. బ్యాక్ పెయిన్ అంటే జనరల్గా మన బేబీ ఎదుగుతున్న కొద్దీ మన పోస్చర్ కూడా మారుతుంది, ఉమెన్ పోస్చర్ కూడా మారుతుంది అన్నమాట. పొట్ట ముందుకు రావడంతో బ్యాక్ కర్వ్డ్గా ఉన్న బ్యాక్, స్ట్రైట్గా ఉన్న బ్యాక్ కర్వ్డ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల బేబీ ఎదిగిపోయి పెయిన్ వస్తుంది అంటే. సో ఎక్కువగా మనం రెస్ట్లో ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు పడుకునేటప్పుడు బ్యాక్ కనుక గ్రౌండ్ లెవెల్కి టచ్ అవ్వగలిగితే మనకి బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది అన్నమాట. అంటే తల కింద పిల్లోస్ తీసేసి కాళ్ళ కింద పిల్లోస్ తీసుకుంటే ఆ బ్యాక్ ఆర్చ్ అనేది మనము పోగొట్టి బ్యాక్ ఫ్లాట్ అయ్యి
గ్రౌండ్ మీద తగిలితే పెయిన్ అనేది కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ సింపుల్ పెయిన్ కిల్లర్స్ అవైలబుల్ అండి. సింపుల్ పారాసెటమాల్ తీసుకుంటే పెయిన్ కిల్లర్స్ తగ్గుతుంది. దాంతోపాటు రొటీన్గా మనం వాడే మూవ్ కానీ ఒలిని జెల్ కానీ వాడుతూ ఉంటే సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన నుంచి డెలివరీ టైం వరకు ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఫస్ట్ 12 వారాల వరకు మనమైతే వెయిట్ గెయిన్ అనేది మన పేషెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే చాలా రకాల వామిటింగ్స్ ఉంటాయి, మార్నింగ్ సిక్నెస్ అని అంటారు. అది కూడా ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళలో ఇది మోస్ట్ కామన్గా మనం చూస్తామన్నమాట. సో అందుకనే వీళ్ళల్లో మనం వెయిట్ గెయిన్ అనేది చెప్పలేం. కాబట్టి ఫోలిక్ యాసిడ్ అనే మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ప్రయర్ టు ప్రెగ్నెన్సీ ఇట్సెల్ఫ్ ఫోలిక్ యాసిడ్ తీసుకుంటున్నారు. ఎందుకు అంటే ఎలాంటి అబ్నార్మాలిటీ బేబీ పుట్టకుండా ఉండాలి అంటే, అంటే బేబీ ఎలాంటి డిఫార్మిటీస్తో పుట్టకుండా ఉండాలంటే ఫోలిక్ యాసిడ్ అనేది మనం వేసుకోవాలి రెగ్యులర్గా. 12 వారాల తర్వాత నుంచి మనం వెయిట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడున్న కరెంట్ వెయిట్తో అట్లీస్ట్ 10 to 15 kgs అనేది వెయిట్ గెయిన్ అవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ప్రెగ్నెన్సీలో. సో అది కూడా మనం మిగిలిన లాస్ట్ 4 మంత్స్లో ఇంకా కొంచెం ఎక్కువ పెరుగుతామన్నమాట. సో వెయిట్ గెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్సెసివ్ న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలన్నమాట. ప్రోటీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్, అవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉంటే చాలా మంచిది, బేబీ ఎదుగుదల బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, వెయిట్ గెయిన్ అవ్వడంతో కాళ్ళు కూడా నీరసపడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే కాల్షియం లెవెల్ అనేది డౌన్ అవుతుంది. ఎప్పుడైనా మీరు చూస్తారు ఆర్థరైటిస్ ఎక్కువగా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో వస్తుంది. ఎందుకంటే వాళ్ళలో కాల్షియం లెవెల్స్ అనేది తక్కువ అవుతుంది. సో ప్రెగ్నెన్సీలో కూడా బరువు పెరగడంతో కాల్షియం లెవెల్స్ తక్కువ అవుతాయి. సో వాళ్ళలో కాల్షియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో 12వ వారం తర్వాత మనం కాల్షియం టాబ్లెట్స్ ఇస్తూ ఉండాలి పేషెంట్కి. అప్ టు డెలివరీ వరకు వాళ్ళు కాల్షియం వేసుకోవాలి. దాంతోపాటు ఐరన్ సప్లిమెంటేషన్ అనేది కూడా మోస్ట్ కామన్. ఎందుకంటే మన ఇండియాలో మోస్ట్ కామన్ కంప్లైంట్ వచ్చేసి ఎనీమియా, అంటే రక్తం లేకపోవడం. అది ద మోస్ట్ కామనెస్ట్ కంప్లైంట్. సో ఆల్మోస్ట్ ఆడవాళ్ళలో ఎప్పుడు అది మనం చూసేదే, 10 మంది ఆడవాళ్ళలో 5 ఎనీమియా ఉంటూనే ఉంటుంది. సో వాళ్ళలో ఐరన్ ఇంప్రూవ్మెంట్ అనేది చేయడానికి ఐరన్ పిల్స్ వేసుకోవాలి. సో నేను ముందుగా చెప్పినట్టు ఈ 5వ వారంలో టీఫా స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో ప్రెగ్నెంట్ లేడీ అనేది ఆ స్కాన్ మిస్ అవ్వకూడదు. దాని తర్వాత 8వ నెల దాటాక బేబీ ఎదుగుదల ఎలా ఉన్నది, డెలివరీకి ప్రిపేర్ అయిందా లేదా, ఆ టైంలో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది బేబీకి అనేది అప్పుడు ఇంకొక స్కాన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇలా నేను చెప్పినట్టు 2 స్కాన్లు తీసుకోవాలి. ఐరన్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ కూడా వాడుతూ ఉండాలి. వీలైనంత వరకు చెకప్స్కి కూడా వస్తే మంచిది. ఎందువలన అంటే నార్మల్ డెలివరీ అవుతుందో లేదో అనేది మనం 9వ నెలలోనే చెప్పగలం. సో రెగ్యులర్గా వస్తుంటే ఆ గైనకాలజిస్ట్ అనేది మీకు ముందుగా తెలియజేయగలరు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటున్నాయా లేవా అని. ఏజెన్సీ ప్రాంతంలో హాస్పిటల్ అందుబాటులో ఉండవు, డెలివరీ టైం తగ్గిరి పడిపోతే వాళ్ళ పెయిన్స్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వీళ్ళకి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది, అలాంటి టైంలో వాళ్ళు తీసుకోలేని జాగ్రత్తలు ఏంటి హాస్పిటల్కి వెళ్ళేంత వరకు? ఏజెన్సీస్లో మనం ఎప్పుడూ వింటూనే ఉంటున్నామండి, వాళ్ళు వెళ్తున్న దారిలోనే డెలివరీ అయిపోవడం చాలా చాలా కామన్ విషయం. చాలా పోతూనే ఉంటాయి. డెత్ రేట్ కూడా మనకి ఏజెన్సీ సైడ్ నుంచే చాలా ఎక్కువ కనిపిస్తుంది, ఏదర్ మన బేబీ సైడ్కి వచ్చినా మదర్ సైడ్కి వచ్చినా. అందుకనే వాళ్ళల్లో నేను చెప్పే విషయం ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళ డెలివరీ డేట్ అయినా వాళ్ళకి తెలుసుకుంటారు ముందే. సో ఆ పర్టికులర్ డెలివరీ డేట్ టైంకి కొంచెం సిటీకి అందుబాటులో ఉండడం లేదా హాస్పిటల్ ప్రాంతాల్లో అందుబాటులో ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. నెక్స్ట్ ఎలాంటి చిన్న పెయిన్ వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, నడుము నొప్పి సివియర్గా మనం భరించలేని నడుము నొప్పి వచ్చినా, ఎనీ కైండ్ ఆఫ్ బ్లీడింగ్, మనకి వెజైనా నుంచి ఏమైనా బ్లీడింగ్ వచ్చినా వెంటనే కన్సల్ట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇవే మనకి డెలివరీకి తెలుస్తుందన్నమాట. ఇలా సింప్టమ్స్ ఉంటేనే డెలివరీ అవ్వబోతుంది అని మనకి ఐడియా వస్తుంది. సో అలాంటి సింప్టమ్స్ ఏమైనా తెలియంగానే డిలే అనేది చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళగలిగితే మంచిది. 1 day 2 days అంటే మనం చెప్పలేము. డెలివరీ డేట్ కొంచెం దగ్గరలో ఉండేటప్పుడు మనం కొంచెం హాస్పిటల్కి దగ్గరలో ఉంటే మంచిది. అలాగ కాకుండా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఎలాంటి నడుము నొప్పి, ఎక్కువ భరించలేని నడుము నొప్పి వచ్చినా, భరించలేని కడుపు నొప్పి వచ్చినా, బ్లీడింగ్ ఏమైనా స్టార్ట్ అయితే ఇమీడియట్గా వెళ్ళడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.